ఇవాళ పేపర్లో లోకేష్ గారు, నాకు ఆధార్ కార్డు ఉంది, ఆధార్ కార్డు లేకుండా నేను ఎలా ఎమ్మెల్సీని అవుతాను, మా అబ్బాయికి కూడా ఆధార్ కార్డు ఇక్కడే ఉంది అని ఒక మంత్రి గారు అయ్యుండి ఆయన ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకునే పరిస్థితికి ఎందుకు వచ్చింది? ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన పరిస్థితి అవసరమా? ఆ మాత్రం తెలియకుండా మాట్లాడేవాళ్ళు ఎవరు మాట్లాడరు. కానీ ఆయన తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఆధార్ కార్డు ఆయనకి కాబట్టి ఆ గంటలో వచ్చి ఉండొచ్చు, 2 గంటలో వచ్చి ఉండొచ్చు. ఎందుకంటే ఆయన ఏప్రిల్లో మార్చిలో ఎమ్మెల్సీ అయ్యారు. ఎమ్మెల్సీ అవడానికి ముందు ఆధార్ కార్డు తీసుకుని ఉండొచ్చు. అంత ముందు వరకు ఇక్కడే ఉండేది ఆయనకి ఆధార్ కార్డు, అది ఆయన గుర్తుండే ఉంటుంది. సరే, బాబు పుట్టాడు, బాబుకి ఆ పిల్లల్ని అసలు రాజకీయాల్లోకి రావటం అనవసరం, ఆ పిల్లల్ని గురించి మాట్లాడటం కూడా అనవసరం, చిన్న పిల్లల్ని గురించి మనం మాట్లాడకూడదు. ఇకపోతే అసలు ఆధార్ కార్డుల విషయం ఎత్తటం ఎందుకు, ఎక్స్ప్లెనేషన్ ఇవ్వటం ఎందుకు? మనం మినిస్ట్రీలో ఉండి చేయాల్సిన పనులు అవన్నీ. ఇది కాకుండా నాకు ఇంకింద అదే స్టేట్మెంట్లో చిన్న అఖిలప్రియ చాలా బాగా చేస్తుంది, ఆవిడ్ని మంత్రివర్గం నుంచి తీసేయము అని అన్నారు. నాకు సంబంధం లేని విషయం అనుకోండి ఇది. అయితే నాకు అర్థం కానిది ఏంటంటే, నాకు తెలిసి మామూలుగా ముఖ్యమంత్రులు చెప్తారు, లేకపోతే పార్టీ ప్రెసిడెంట్లు చెప్తారు ఈ చేంజెస్ ఉంటే, లేదంటే ఇన్ఫర్మేషన్ మినిస్టర్లు ఊరికే మీటింగ్ ఎప్పుడు ఉంటుంది అనేది చెప్తారు తప్పిస్తే, ఎవరిని ఉంచుతారు ఎవరిని తీసేస్తారు అనేది ఇన్ఫర్మేషన్ మినిస్టర్ కూడా చెప్పరు. బట్ ఈయన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఐటీ మినిస్టర్ కానీ ఇన్ఫర్మేషన్ మినిస్టర్ కాదు. మరి యాజ్ పర్ గవర్నమెంట్ జీవోల ప్రకారం కానీ ఆయన మంత్రివర్గ శాఖ కానీ, ఈయన ఏ హోదాలో చెప్పారు, అఖిల ప్రియకి సర్టిఫికెట్ ఇచ్చారు, సీనియర్ మంత్రి కాదు ఈయన. ఈయన ఆవిడ ఒకే రోజు ఏప్రిల్ 2 ఏప్రిల్ 3 ప్రమాణ స్వీకారం చేసిన మంత్రులు వీళ్ళిద్దరు. సో ఆవిడకి సర్టిఫికెట్ ఇచ్చే స్థాయి ఈయనకి ఎలా వచ్చింది? కేవలం ముఖ్యమంత్రి గారి అబ్బాయి కన్నా, లేకపోతే అసలు చంద్రబాబు నాయుడు గారు కాకుండా ఈయనే మంత్రివర్గాన్ని ఏమన్నా నడిపిస్తున్నారా? ఈయన కనుసన్నల్లో మంత్రివర్గం నడుస్తుందా అన్నంత అనుమానం వచ్చేస్తుంది. సో అంటే ఆయన, నా ఉద్దేశం ఇప్పటికి కూడా అమాయకంగా తెలియక మాట్లాడుతున్నాడని నేను అనుకుని నమ్ముతున్నాను. ఇప్పటికి కూడా ఇవాళ కన్నా ఇక మీదటన్నా ఇవన్నీ మానేస్తాడని, మానాలని నా కోరిక. ఎందుకంటే నిన్న చెప్పినట్టు చంద్రబాబు నాయుడు గారికి మంచి పేరుంది, మంచి దక్షత గల నాయకుడని అందరూ అంటారు. కొత్త రాష్ట్రం అది, దాన్ని ఎంతో ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ఆయన నెత్తి మీద ఉంది. ఇలా వాళ్ళ అబ్బాయి అయిన ఈ మంత్రి గారు రోజుకొక లేని సమస్యలు తెచ్చి అనవసరమైన మాటలు మాట్లాడి ఆయన పేరు చెడగొట్టి ఆయన రాష్ట్రాన్ని గురించి కంటే వాళ్ళ అబ్బాయిని గురించి ఆలోచించే పరిస్థితి లేకుండా ఉంటే రాష్ట్రానికి మంచిది అని నా ఉద్దేశం. నాకు తోచింది చెప్పాలనిపిస్తూ ఉంటాను. రోజు నేను ఏదో మాట్లాడుతూ ఉంటాను అనుకోండి, తోచింది చెప్తూ ఉంటాను. అది ఇష్టమైతే తీసుకోండి, కష్టమైతే మానేయండి. థ్యాంక్ యూ, బాయ్.